ఉపాధి హామీ పథకంలో కులాల వారీగా వేతనాలు ఇచ్చే విధానం రద్దు చేయాలని రైల్వే కోడూరులో బీకేఎంయు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఎన్జీఓ హోంలో బీకేఎంయు నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు పేదలు ధనికులు ప్రతి ఒక్కరు కలిసి ధనిక కులాల వారైతేనేమి పేద వర్గాల వారైతేనేమి ప్రతి ఒక్కరు వాళ్ళకి జీవనం గడవడం చాలా ఇబ్బందిగా ఉన్న సమయాలలో ఈ ఉపాధి హామీ పథకం అనే పని ద్వారా ప్రతి ఒక్కరు పని చేసుకోవడం జరుగుతుంది. ఈ పనిలో కూడా కుల వివక్ష చూపించి మీరు పేదలు ధనికులు అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా వేతనం అని చెప్పేసి మీరు నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే వ్యవసాయ కార్మికులు పనిచేసే వేళలో వాళ్ళకు అంగవైకల్యం కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు కాళ్ళు విరగడం లేదా యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఉపాధి కూలీ హామీ ప్రధాని మోడీ గారు ఈ ఉపాధి కూలీలకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ కరోనా కాల సమయంలో ఉపాధి కూలీలు అనేక మంది మరణించారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున అమౌంట్ వివసనగా కోరుతున్నాము. అలాగే నెలకు ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్క ఉపాధి కూలికి నెలకు 7500 రూపాయలు అమౌంట్ వేతనంగా ఇవ్వాలి. అలాగే నిత్యావసర సరుకులు 18 రకాల నిత్యావసర సరుకులు ఈ ఉపాధి కూలీలకు ఇవ్వసిందిగా కోరుతున్నాము. అలాగే మోడీ గారు ఈ ఉపాధి కూలీలో పనిచేస్తున్న వారికి 245 రూపాయలు అట్లా గ్రామానికి వెళ్ళి మేము విజిట్ చేసాము. నేను మన కోడూరు మండలకి రాజశేఖర్ గారు మేము ఇద్దరం వెళ్ళి కలిసి ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళి విచారించగా ఉపాధి కూలీలకి రోజుకు వచ్చేసి 100 రూపాయలు 120 రూపాయలు 140 రూపాయలు పడుతుంది తప్ప పూర్తిగా 245 రూపాయలు ఏ ఒక ఉపాధి కూలీలకు కూడా అమౌంట్ పడడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ ఉపాధి కూలీలకు ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి 200 పనిదినాలు కల్పించవద్దుగా కోరుతున్నాము. అలాగే ఈ ఉపాధి కూలీలు అనేక విధాలుగా స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళు సరిగా పని చూపించకుండా చాలా అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించవలసి కోరుతున్నాము. ప్రతి ఒక్కరు వచ్చేస్తుందంటే ఉపాధి కూలీలకు అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక మన దేశంలో అయితేనేమి మన రాష్ట్రంలో అయితేనేమి ఉద్యోగాలు దొరకక ఉపాధి కూలీలకు పోవడం ఉపాధి పనికి పోవడం జరుగుతుంది. ఉపాధి పని పోతున్నా కూడా